వైసీపీ కీలక నేత ఫైర్ బ్రాండ్ నాయకుడిగా ప్రచారంలో ఉన్న అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం ఎమ్మెల్యే పెద్దారెడ్డికి సొంత పార్టీ నేతలే పొగపెడుతున్నారా? ఆయనను పార్టీలో ఒంటరిని చేయాలని చూస్తున్నారా? అంటే అవుననే ఆన్సరే వస్తుంది. నిజానికి 35 ఏళ్ల జేసీ ప్రస్థానాన్ని పక్కకు పెట్టి తొలిసారి తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ యేతర అభ్యర్థిగా విజయం దక్కించుకుని పెద్దారెడ్డి రికార్డ్ సృష్టించారనడంలో సందేహం లేదు. అయితే ఆయన దూకుడే ఆయనకు కళ్ళం వేస్తుందనే వాదన వినిపిస్తుంది. జేసీ వర్గంపై పెద్దారెడ్డి దూకుడుగా ఉన్నారు. ప్రభాకర్ తో డి అంటే డి అనే రేంజ్ లో రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గతేడాది ఓడిపోయినంత మాత్రాన జేసీ వర్గాన్ని తక్కువగా అంచనా వేయలేమన్న విషయాన్ని పెద్దారెడ్డి గ్రహించలేకపోతున్నారనేది వైసీపీ నేతల మాట. ఈ క్రమంలో క్షేత్రస్థాయి నుంచి అందిన నివేదికలు, ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా అనంతపురంలో జేసీ వర్గాన్ని కనుక తమ వైపు తిప్పుకుంటే ఇక వైసీపీకి తిరుగులేదని పార్టీ కీలక నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్దారెడ్డిని ఎవరూ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో తాడిపత్రి మున్సిపాలిటీలో వైసీపీ టీడీపీలకు బోటాపోటీ స్థానాలు దక్కాయి. దీంతో జేసీ వర్గానికి చెక్ పెట్టేందుకు టీడీపీ తరఫున కౌన్సిలర్లను వైసీపీ వైపు తిప్పేసేందుకు పెద్దారెడ్డి ప్రయత్నించేందుకు చూశారు. అయితే పార్టీ అధిష్టానం నుంచి వద్దని సందేశం రావడంతో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇక తాడిపత్రిని దక్కించుకున్న జేసీ జగన్ కు అనుకూలంగా కామెంట్లు చేశారు. అదే సమయంలో చైర్మన్ గా ప్రభాకర్ రెడ్డి ఎన్నికవగా వైస్ చైర్మన్ పదవినైనా వైసీపీ దక్కించుకునే అవకాశం ఉన్నా పార్టీ అధిష్టానం ఆదేశాలతో పెద్దారెడ్డి తన వ్యూహాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో జేసీ వర్గం ఇక తగ్గింది అనుకున్నప్పటికీ సొంత పార్టీ అనుసరిస్తున్న వైఖరితో మళ్లీ జేసీలు పుంజుకుంటున్నారు. దీంతో పెద్దారెడ్డి అంతర్మధనంలో పడ్డారని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల నాటికి తనను మార్చడమే ధ్యేయంగా పనిచేస్తున్నారా అనే సందేహం ఆయన అనుచరుల దగ్గర వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే నిన్న మొన్నటి వరకు కేసులు అరెస్టులు అంటూ హడావుడి చేసిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు చిన్న అవకాశం ఉంటే జేసీలకు ఛాన్స్ లేకుండా చేసే అవకాశం ఉండి కూడా తాడిపత్రిని వారికే అందించడం, వైస్ చైర్మన్ పదవిని వదులుకోవడం వంటివి జేసీల దూకుడు పెరగడం వంటి పరిణామాలను గమనిస్తున్న పెద్దారెడ్డి తనకు ఎర్త్ పెడుతున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. మరి జగన్ మధ్యలో ఏముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.